ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ప్రభు నందు ప్రేమ అనే దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఇస్తున్న యొక్క రెస్పాన్స్ని బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. నేను మీకోసం, ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రేయర్ చేస్తున్నాను. అలాగే మీరు ఫోన్ కాల్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరి కోసం కూడా నేను ప్రేయర్ చేస్తూనే ఉన్నాను. అందును బట్టి దేవునికి వేలాది వందనాలు. సరే, ప్రార్థనలోకి వెళదాం. అద్వితీయ దేవుడు అయిన ప్రభువా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ఈ సమయంలో నాయన. అయా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా, నీకే వందనాలు. లోరి హల్లెలూయా, నీ వాక్కును మాకు వినిపింప చేయమని సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. రీదల హ్లోరి షకర రవల దరసియా, ప్రభువా నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు, కానీ అయా నీకే స్తోత్రములయ్యా. నీ యొక్క వాక్యము శక్తి కలిగినది, రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉన్నది అయా. ప్రతి హృదయంలోనికి దూసుకుని వెళ్ళేలాగున, ప్రతి హృదయాన్ని బలపరిచేలాగున, ఆశీర్వదించేలాగున నీ వాక్ శక్తి బలముగా ప్రజ్వలించడానికి మీరు కృప చూపించమని, పరిశుద్ధుడా నీ ఆశ్చర్యకరమైన వెలుగును ప్రకాశింపచేయమని తండ్రికే వందనాలు, దేవానికే వందనాలు చెల్లిస్తూ నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపింప చేసుకోమని మా ప్రభును రక్షకుడయ్యన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మన ధ్యానాంశము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 23 నుండి 28 వరకు మనం చదువుకుందాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యూదాదేశములోనూ దాని పట్టణములలోనూ జనులు నీతిక్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఈకను వాడుకుందురు, అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. కావున సేద్యము చేయువారేమి, మందలతో తిరుగువారేమి, యోధావారందరూ పట్టణస్థులందరూ వారి దేశంలో కాపురముందురు. అంతలో నేను మేల్కొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజములను మృగబీజములను నేను చల్లు దినములు వచ్చుచున్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశము యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందురు. ఇది ఈరోజు మన ధ్యాన అంశం. అయితే ఏమిటి ఆయన అంటాడు? యిర్మీయా గారు అంటున్నారు, నా నిద్ర బహు వినోదమాయను. ఈ మాటను నేను టైటిల్గా తీసుకోబోతున్నాను. ఇక్కడ యిర్మీయా గారు అంటున్నారు, నా నిద్ర వినోదమాయను అని చెప్తున్నాడు. యిర్మీయా గారట నిద్రపోయి లేచాడట. ఆలోచించుకోగంట ఆయనకి ఆ నిద్రట చాలా వినోదంగా, చాలా సంతోషంగా ఉందట అని యిర్మీయా గారు చెప్తున్నారు. అయితే ఆ నిద్ర అంత సంతోషాన్ని ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది? మనము నిద్రపోతున్నాం, లేస్తున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ కొన్ని పరిస్థితుల్లో మనం కూడా నిద్రపోతూ లేస్తూ ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం. అలాంటప్పుడు దేవుడు అనేక రీతిలుగా మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు, అంతేకాకుండా కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడే దేవుడు కదా మన దేవుడు. అయితే ఈ యొక్క సమయంలో మనము కూడా నిద్రపోతూ ఉన్న పరిస్థితులలో ఒక్కొక్కసారి చాలా భయంకరమైన కళలు వచ్చినప్పుడు చాలా భయంతో లెగుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడో యాక్సిడెంట్ అయినట్టు కలొస్తే, ఇక్కడ మనకు కలొస్తే మనం ఎంతగానో ఏడ్చి విలవిల్ల ఆడిపోతూ దుఃఖంగా భారంగా ఉంటాం. ఎవరో చనిపోయినట్టు కలొచ్చినప్పుడు కూడా చాలా భారభరితంగా ఉంటాం, అయ్యో ఎవరో చనిపోతున్నారు అని చాలా భారంగా ఉంటాం కదా. అంటే ఎవరికి ఏదో శ్రమ వస్తున్నా, కీడొస్తున్నా, బాధ వస్తున్నా, ఎవరికి వస్తుందో తెలియదు, ఏ విధంగా వస్తుందో తెలియదు అనే భయముతో, దిగులుతో, వేదనతో ఉండిపోతాం. కొన్ని కళలు భయాన్ని కలిగిస్తాయి, కొన్ని కళలు ఆనందాన్ని కలిగిస్తాయి, కొన్ని కళలు వినోదాన్ని కలిగిస్తాయి, కొన్ని కళలు హృదయంలో గొప్ప సంతోషాన్ని కలగజేస్తాయి. అయితే ఇక్కడ అనేక మారులు మన కళల్లో చూస్తూ ఉన్నప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుడు తన యొక్క
ప్రణాళికలే కానీ తన యొక్క ఉద్దేశాలనే కానీ దానంతా ప్రభు తన యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో చాలా ఆనందం వేస్తుంది. ఆ యొక్క ఆనందంతో దేవుడు హృదయాన్ని నింపేస్తూ ఉంటాడు. ఆ ఆనందంతో కొంతకాలం ముందుకెళ్తూ ఉంటాం, మరలా కొన్ని రోజులకి ఏదో ఒక శాడ్ ఇవి కనబడుతూ ఉంటాయి. అయితే అన్నిటినీ కూడా దేవుని యొక్క బిడ్డలు తట్టుకుంటూ ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే, ఈ యొక్క యిర్మీయా గారికి వచ్చిన ఆ నిద్ర వినోదంగా అయిపోయిందట. ఎంతగానో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకు ఆయనకు అంత వినోదంగా అనిపించింది అంటే, యిర్మీయా గారిని దేవుడు ఆ యొక్క బాల్య వయసులోనే తన సేవకు పిలిచాడు. అలా పిలిచిన దేవుడు యిర్మీయా గారిని చాలా చక్కగా వాడుకుంటున్నాడు. దేవుడు చాలా చక్కగా యిర్మీయా గారిని వాడుకుంటున్నాడు. అయితే ఆయన వాడుకునే విధానంలో ఆ యోధా ప్రజలకు, ఆ ఇస్రాయేలు జనాంగానికి ప్రభువు చెప్పే ఈ మన దేవుడు యెహోవా దేవుడు చెప్పే ఆ యెహోవా వాక్కులు అన్నీ కూడా ఆ యొక్క ప్రజలకు వ్యతిరేకంగా ఉంటున్నాయి, ఇబ్బందికరంగా ఉంటున్నాయి, అందరూ కూడా బాధపడేటట్లుగా ఉంటున్నాయి ఆ ప్రవచనాల దర్శనాలు. వారు ఆ ఇస్రాయేల్ ప్రజలే కానీ, ఆ యూదా జనాంగమే కానీ వారి యొక్క ప్రవర్తన దిద్దుకోవటానికి ఏమాత్రం ఇష్టపడతలేదు, దేవుని తట్టు తిరగటానికి ఇష్టపడతలేదు. కానీ దేవుని యొక్క చిత్తం ఇలా జరగబోతుంది అనే విషయాన్ని యొక్క యిర్మీయా గారు ప్రవచించిన ప్రతిసారి కూడా ఆ ఇస్రాయేల్ ప్రజలకు బాధ ఏర్పడుతుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఈ యొక్క యిర్మీయా గారి మీద కోపం వచ్చేస్తుంది. అనేక మార్లు కొడుతున్నారు, అనేక మార్లు బంధిస్తున్నారు, అనేక మార్లు ఆ యొక్క బురదలో దింపేసి చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. బందీగా ఆ శిరసాల్లో పెట్టి బంధించేస్తున్నారు, చెంపలంట కొట్టేస్తున్నారు. కారణం ఏంటంటే, తెల్లారు లెగిస్తే యిర్మీయా గారి యొక్క ఆ నివసించే ఆ ప్రాంతం అంతా కూడా పెదనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, అక్క, అన్నయ్య అని ఆ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వరుసలతో మనం పిలుచుకుంటూ ఉంటాం. అలా కనీసం ఎక్కడైతే ఇప్పుడు పరిస్థితులు అయితే అందరినీ కూడా అండి ఆంటీ అంటూ పిలుస్తూ ఉంటాం. కానీ ఆ దినాలలో, ఆ కొన్ని దినాల క్రితం మా చిన్నప్పుడైతే ప్రతి ఆ యొక్క గ్రామంలో ఉన్న ప్రతి వారిని కూడా చక్కగా పెదనాళ్ళు, చిన్నాళ్ళు, అన్నయ్యలు, వదిన్లు చక్కటి రక్త సంబంధపు బంధాలను కలుపుకుంటూ ఊర్లో ప్రజలందరినీ కూడా కలుపుకొని పోతూ ఉంటాం కదా. కాబట్టి ఇక్కడ యిర్మీయా గారు కూడా తెల్లారు లెగిస్తే తన ప్రజలు, తన జనాంగం, తన దేశాన్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రజలను, తన వారందరినీ కూడా ఎంతగానో అభిమానించే వ్యక్తి అయినప్పటికీ కూడా దేవుడేమో తన ప్రజలకు వ్యతిరేకమైన ఈ గద్దింపులు, మీరు దిద్దుకోండి, మీరు మార్చుకోండి, నేను ఇలా చేస్తాను, నేను ఇలా మిమ్మలను బబులోనికి అప్పగించబోతున్నాను, మీరు బానిసలుగా వెళ్తారు అని ప్రవచనాలు ఎత్తి మాట్లాడుతుంటే, యిర్మీయా గారేమో తన సైన్యాలు, తన యొక్క సైన్యాధ్యక్షులకే కానీ, అక్కడ ఉన్న ప్రజలకే కానీ, రాజులకే కానీ ఈ విషయాలన్నీ ప్రకటిస్తూ ఉంటే, వారు ఏమాత్రం కూడా దేవునికి భయపడకుండా, ఈ ప్రజలంటే నీకు ఇష్టం లేదు, ఈ ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నావు, మరి రాజంటే నీకు ఏమాత్రం గౌరవం లేదు, ఇలాంటి ప్రవచనాలు నువ్వు చెప్పేది, ఈ విధంగానే నువ్వు ప్రవచించేది అని యిర్మీయా గారిని ప్రతిసారి కూడా బాధిస్తూ ఉన్నారు, శిక్షిస్తూ ఉన్నారు, చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దేవుడు యిర్మీయా గారిని కాపాడుతూనే వస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యిర్మీయా తన ప్రజల విషయంలో, తన దేశ ప్రజల విషయంలో ప్రేమ లేదా, ఆప్యాయత లేదా, ఆ ప్రజలంటే ఇష్టం లేదా, ఆ ప్రజలకు వ్యతిరేకం అంటే యిర్మీయా ఏమాత్రం ఆ ప్రజలకు వ్యతిరేకం కాదు, కానీ తన ప్రజలందరినీ ప్రేమించే వ్యక్తి కలిగిన, మనస్తత్వం కలిగిన వ్యక్తే. అయినప్పటికీ ఇతను ఒక దేవుని ప్రవక్త, దేవుని నోటి మాటలను ప్రజలకు వినిపించే వ్యక్తిగా దేవుడు ఆ యొక్క బాల్యంలోనే ఎన్నుకున్నాడు. కాబట్టి దేవుడు చెప్పే ప్రతి మాటను కూడా, ప్రతి ప్రవచనాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాడు. ఇవి ప్రజలకు వ్యతిరేకంగా వస్తుంది, ఇది ప్రజలు బాధపడతారు, దేశ ప్రజలందరూ దుఃఖపడుతున్నారు అని తన వారినే, తన బంధువులనే, తనకు తన దేశ ప్రజల్నే బాధ పెట్టుకోవటం తను ఇష్టపడక, ఈ ప్రవచనాలను ఆపేద్దామా అని, ఆపుకుందామని ఎంతగా ప్రయత్నించినప్పటికీ కూడా దేవుని యొక్క వాక్ తన యొక్క ఎముకల్లో అగ్నిగా మండిపోతుంటే ఆగలేకపోతున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యిర్మీయా గారు
రాజుకే కానీ ఆ ప్రజలకే కానీ ఏ మాత్రము కూడా ఈ వ్యతిరేకస్తుడు కాదు, కానీ దేవుని దృష్టికి ప్రజలందరూ దేవుని దృష్టికి వారు లోబడని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తున్న ఆ దేవుడు ఇస్తున్న ఈ ప్రవచనాలను బట్టి ఆ ప్రజలకేమో కోపం వచ్చి కొడుతూ ఉన్నారు. అలా చెప్పకపోతేనేమో దేవుని యొక్క ప్రవచన వాక్కు యిర్మీయా ఎముకల్లో అగ్నిగా మండిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇటు ప్రజలకినో ఇటు దేవునికి మధ్య యిర్మీయా గారు నలిగిపోతున్నాడు. అలాంటి పరిస్థితి ఎప్పుడు చూసినా బాధే, ఎప్పుడు చూసినా ఇబ్బందికరమైన పరిస్థితే, ఎప్పుడు చూసినా ఈ ప్రవచనాలను చూసి అయ్యి బాబో బబులోను దేశ ప్రజలకు మీరు లోబడండి, వారికి బానిసలుగా వెళ్ళిపోండి, ఈ దేశాన్ని కాల్చేస్తాడు దేవుడు, ఈ దేశాన్ని తగలబెట్టేయబోతున్నారు అనేసి ఈ యొక్క యిర్మీయా గారు ప్రవచిస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, ఎవరికైనా బాధేస్తుంది కదా, దేవుడి దగ్గర పశ్చాత్తాపడి బతిమాలొచ్చు కదా అనుకుంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే ఇట్లా వ్యతిరేకంగా ఈ ప్రవచనాలు ఏంటి అనేసి వాళ్ళు బాధపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో యిర్మీయా మీదకి ఆ శిక్ష పడుతూ వస్తూ ఉంది. అయితే అలా నలిగిపోతున్న జీవితంలోనికి ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న యిర్మీయాకి ఒకరోజు చాలా చక్కటి దర్శనం వచ్చింది. ఆ వాక్కు వచ్చింది, యెహోవా దేవుని యొక్క వాక్కు వచ్చి ఏం చెప్తుంది అంటే, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 31:23 సెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధాదేశములోనూ దాని పట్టణములలోనూ జనులు నీతిక్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అను మాట ఇకను వాడుకుందురు అని చెప్తున్నాడు దేవుడు. ఏమన్నట, సెరలో నుండి నేను వారిని తిరిగి రప్పించిన తరువాత యోధాదేశములోను దాని పట్టణములోను జనులట ఈ యొక్క యోధా పట్టణాన్ని చూసి ఆ ప్రజలను చూసి ప్రజలందరూ కూడా అనుకుంటారట, నీతికి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాట ఇదొక సామెతగా ఉంటుందట. ఇక్కడ నుండి సామెత అంటే నోటి, ఎప్పుడు ప్రజలందరూ కూడా నోటిలో ఉండే మాట యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, యెహోవా అని ఎలా పలుకుతారో అలా ప్రతి ఒక్కరి నోటిలో నుండి కూడా వాళ్ళని చూడంగానే ఏమొస్తుందంటే, అబ్బా మీరు దేవుని చేత దీవించబడిన కుటుంబం అండి, యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబం అండి మీరు అని గతకాలం మా కుటుంబాన్ని చూసిన అనేకులు పలికిన మాట ఇది. అలాగనే ప్రతి ఒక్కరి విషయం ఈ యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రజల విషయంలో తిరిగి దేవుడట ఇలా నీతిక్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక, ఇది మొదలుకొని అది నీ జీవితంలో ప్రవహిస్తూ ఉంటుంది, ఇది మొదలుకొని ఒక నానుడిగా ఉండిపోతుంది. అంటే నిన్ను చూసిన ప్రతి వారు కూడా నీకు కలిగిన స్థితిని బట్టి, నీవు తీసుకుని నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి, నీ ఆహారం బట్టి, నీ వస్త్రదానం బట్టి, నీవు నివసించే ఆ గృహాన్ని బట్టి, నువ్వు నివసించే ప్రాంతాన్ని బట్టి, ఇవన్నీ కూడా చూసినప్పుడు వారు తీసుకునే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి, పరిశుద్ధతను అంతా కూడా, పరిశుద్ధమైన ఆహారము, శ్రేష్టమైన ఈవులు ఇవన్నీ కూడా చూడగానే చూసిన ప్రజలందరూ కూడా నిజంగా యెహోవా చేత ఆశీర్వదించబడిన బిడ్డలండి వీళ్ళు అని అందరూ కూడా అనుకుంటారట. ఆ ప్రజలందరి నోట ఈ వాక్కే, ఇదే ఒక నానుడిగా, ఒక ఊత పదంలాగా అందరూ కూడా యెహోవా దేవుడు వాళ్ళకి దేవుడుగా ఉన్నాడంటే ఇంకా వాళ్ళకి ఏం కుదవండి, వాళ్ళకి ఏం కొరత అండి, అందుకే వాళ్ళు ఎలా ఉన్నారు, అందుకే వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఒక ప్రత్యేక జనంగా ఉన్నారు, ఈ ప్రపంచంలోనే శ్రేష్టమైన ఈవులతో కలిగి ఉన్నారు అంటూ ఈ యొక్క యోధా ప్రజలను, ఇస్రాయేల్ ప్రజలనట ప్రజలందరూ అంటారట, ప్రజలందరూ చెప్పుకుంటారట అనే ఒక దర్శనాన్ని యిర్మీయా గారు చూస్తున్నారు. ఆ ప్రజలందరూ వచ్చి అంటున్నారంట, యోధా పట్టణాన్ని ఇస్రాయేల్ ప్రజలందరిని చూసి ఆహా నీతికి క్షేత్రమా అంటే చాలా పరిశుద్ధమైన పట్టణమా అంటూ ఒక పుణ్యక్షేత్రముగా, మన దేశంలో కొంతమంది ప్రజలు కొన్ని ప్రాంతాలని అది పుణ్యక్షేత్రముగా ఎంచి ఆ ప్రాంతాలకు ఒకనొక సమయాల్లో వెళుతూ వస్తూ ఉంటారు, ఆ స్థలంకి వెళ్తే పుణ్యం వచ్చేస్తుంది అన్న రీతిలో.
కాబట్టి ఇక్కడ దేవు ఇక్కడ ప్రభు అంటున్నాడు, యిర్మీయా ప్రవచిస్తున్నాడు, ఆ యొక్క యూదా దేశాన్ని ఆ ఇజ్రాయెల్ దేశాన్ని అట ఒక పరిశుద్ధమైన పట్టణంగా, నీతికి క్షేత్రంగా చేస్తాడట, పరిశుద్ధమైన పట్టణంగా చేస్తాడట, ప్రతిష్ఠిత పర్వతంగా మారుస్తాడట. ఒకప్పుడు కాల్చబడిన పట్టణంగా ఉంది ప్రస్తుతం, వీడు బానిసలుగా వెళ్ళిపోయారు ప్రజలందరూ. అటు వంటి పట్టణాన్నట ప్రజలందరినీ కూడా తిరిగి వారిని సమకూర్చటమే కాదు, ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో నింపేసే దేవుడట. అది ఒక పుణ్యక్షేత్రాలుగా మారుస్తాడట. అంతేకాకుండా అనేకులకి కనబడుతూ అనేకులు సంతోషించేలాగా ప్రతిష్ఠిత పర్వతంగా వారిని పరిశుద్ధపరిచి స్థిరపరుస్తాడట. పర్వతం కదిలేదు కాదు కదా, కాబట్టి వారిని ఒక కథలని ఒక స్థిరమైన పర్వతంలో వాళ్ళని నిలబెట్టేస్తాను అనేసి ఆ దేవుడు ప్రవచిస్తూ యిర్మీయా ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. అది ఆ విషయాన్ని యిర్మీయా గారు చూస్తూ ఉన్నారు. ఇంకా యిర్మీయా గారితో చెప్తున్న దేవుడు చెప్తున్న అంశం ఏంటంటే, అలసియున్న వారి ఆశను తృప్తి పరచుదును. ఇప్పటి వరకు ఏ కార్యాలు జరగాలని ఏ పనులు జరిగించాలని వారు ప్రయాసపడ్డారు అయినప్పటికీ కూడా వారు ప్రయాసకు తగిన విలువను ప్రయాసకు తగిన ఆ యొక్క కార్యాన్ని వాళ్ళు చూడలేకపోయారు. అయితే దేవుడు అంటున్నారు, మీరు ఏది సాధించాలని ప్రయాసపడ్డారు, ఆ ప్రయాసపడి అలసిపోయిన్నారు, అయితే నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. కీర్తనలో మన 68వ కీర్తన మనం చూసాం, అలసియున్న వారిని బలపరిచే దేవుడునని కదా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, అలసి ఉన్న వారిని అతడు తృప్తిపరుస్తాడట. అంతేకాకుండా కృంగిన వారిని అందరినీ నింపుదును. అబ్బా ఎంత గొప్ప దీవెన చూడండి, కృంగిపోయారట, ఏమాత్రము కూడా ధైర్యం లేకుండా, ఏమాత్రము కూడా విశ్వాసం అనేది లేకుండా, ఇంకా జీవితంలో అన్నీ కూడా పోగొట్టుకుని సావే శరణ్యం అనుకుంటూ వేదనతో దుఃఖంతో భారముతో నలిగిపోయిన వారితో దేవుడు అంటున్న విషయం ఏంటంటే, కృషించిన వారిని అందరినీ నింపుదును. కుంగిన వారిని లేవనెత్తే దేవుడు అన్నాడు అని చెప్పబడింది. ఇక్కడ కృషించిన వారిని నింపుతాడట. కొన్ని ప్రాంత ప్రజలు మనం చూస్తుంటే ఎముకలన్నీ కూడా బయటకు కనబడుతూ పొట్టంత ఇలా వచ్చేసి అలాంటి ప్రజలు అలాంటి పిల్లల్ని చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి సరైన ఆహారము, సరైన భద్రత, సరైన శుభ్రత లేని పరిస్థితుల్లో వారి శరీరం చాలా కుషించిపోయి ఉండి ఏమాత్రం శక్తి లేని వారిగా ఉండే వ్యక్తుల్ని ఇదివరకు దినాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉండేవాళ్ళం. అయితే దేవుడు అంటున్నాడు, ఇంతకాలం నీకు ఆహారం లేక కుషించిపోయేవా, ఈ నీరసిల్లిపోయేవా, అలసిపోయేవా, నేను నీకు సంపూర్ణమైన శ్రేష్టమైన ఆహారాన్ని నీకు ఇచ్చేదని అంటున్నాడు. అంతేకాకుండా నేను నిన్ను పోషించేదను, నేను నిన్ను నింపేదని అంటున్నాడు. నీ యొక్క పరిస్థితులు ఏవేవి ఖాళీ అయిపోయినాయో, నీ బలహీన పరిస్థితుల, నీ ఆర్థిక పరిస్థితుల, నీ అనారోగ్య పరిస్థితుల, ఏది ఖాళీగా ఉందో, నాకు ఇది లేదు అది లేదు అది లేదు అనుకునే పరిస్థితి నీ జీవితంలో నుంచి తీసివేసి అన్నిటినీ కూడా దేవుడు నింపే దేవుడై ఉన్నాడు అనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏవి ఖాళీ పాత్రలుగా ఉన్నాయో, ఏది ఖాళీతనం ఉందో, ఏది లేమి ఉందో, ఏది ఏ పరిస్థితుల్లో లేమి అనేది రాయబడిందో, ఆ లేమి అనేది కొట్టివేసటరా. దేవుడు అన్నిటినీ కూడా నింపే దేవుడట. కొంతమందిని మనం కదిపితంటారు, అమ్మ మాకు బిడ్డలు లేరు, అలాంటి వారిని దేవుడు తిరిగి గర్భవతులుగా మార్చి తల్లులుగా చేసి వారిని ఆశీర్వదించే దేవుడు. అంతేకాకుండా అనేక మంది అయ్యా మాకు అప్పుల భారం ఉంది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో అట్టి వారి విషయంలో కూడా దేవుడు వారి ధన నిధులను నింపేదనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ రీతిగా ఏది లేమి ఉందో ఆ యొక్క స్థితిలో దేవుడు దాన్ని నింపే దేవుడై ఉన్నాడు అనేది దేవుని యొక్క వాక్యం బయలుపరచబడుతుంది. కాబట్టి విశ్వసించండి, దేవుని నమ్మండి, ప్రభువా నీవు మమ్మల్ని నింపే దేవుడవు, నీవు మమ్మలను పోషించే దేవుడవు, నీవు మమ్మలను తృప్తిపరిచే దేవుడవు, మా ఆశలను తీర్చే దేవుడవు, మా అవసరతలు తీర్చే దేవుడవు, మా అక్కర్లు తీర్చే దేవుడవు,
అంటూ మనం దేవుణ్ణి అడగాలి. అంతేకాకుండా ఇక్కడ యిర్మీయా గారు చూస్తున్నారు వారిని అందరినీ కూడా నింపుదును, కావున సేద్యం చేయువారేమి మందలతో తిరుగువారేమి యోధావారందరూ కూడా పట్టణస్థులందరూ కూడా వారి దేశంలో కాపురు ముందురు, వారి పంటలు బాగా పండుతాయంట, వారు పశువులు వృద్ధి చెందుతాయంట, ద్రాక్ష తోటలు బహుగా ఫలిస్తాయట. ఈ అంతా ఈ దర్శనం అంతా కూడా దేవుడు చూపిస్తున్నాడు యిర్మీయాకి. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడు యిర్మీయా. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే అదంతా కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చేసింది. ఇంతవరకే నా ప్రజల పరిస్థితి ఎలా అయిపోతుంది, ఎలా అయిపోతుంది, యెరూషలేము పట్టణం కాల్చబడుతుంది, ఈ మందిరం పగల కూలదోయబడుతుంది, రాళ్ళు ఒక్క రాయి కూడా రాయి మీద రాయలు లేకుండా పడదోసేసి మొత్తం బంగారం అంతా కూడా ఈ నెబుకద్నెజరు వీళ్ళు ఎత్తుకుపోతున్న పరిస్థితులు కదా అంటూ ఆ యొక్క యెరూషలేము యొక్క స్థితిని చూసి రోధించి దుఃఖపడి అంగలారుస్తూ తన హృదయంలో ఎంతో భారంతో ఉన్నాడు యిర్మీయా. ఒక ప్రక్కనేమో దేవుడు ప్రవచించమని ఇలా చెప్తూ ఉంటే, మరో ప్రక్కనేమో రాజుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి అంతా కూడా వ్యతిరేకత ఈ మధ్యలో నలుగుతున్న యిర్మీయా జీవితంలో మరలా ఆయన ఆయన యొక్క ప్రాణానికి ప్రమాదకరమైన పరిస్థితులు. ఇంత అల్లాడిపోతున్న తన జీవితంలో దేవుడు అద్భుతమైన ఒక దర్శనాన్ని ఇచ్చి, అద్భుతమైన ఒక ప్రవచనాన్ని ఇచ్చి తన్ని ఎంతో సంతోషపెట్టాడట. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలకు, దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క ప్రవక్తలకు, దేవుని యొక్క పరిచారకులకి దేవుని యొక్క మాట, దేవుని యొక్క దర్శనం ఆ హృదయాన్ని ఎంతో సంతోషింపజేస్తుందండి. కాబట్టి ఈ యొక్క దా యొక్క యిర్మీయా ఆ భారం అంతా పోయింది, తన కష్టం అంతా పోయింది, తన బంధకాలన్నిటిలో కాడ ఏవి కూడా తన గుర్తు రావటం లేదు. కానీ ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో దేవుడు నా దేశాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకోవటమే కాకుండా ప్రజలందరినీ కూడా సమకూర్చి ఆ ప్రజలందరినీ కూడా బహుగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రజలందరి దృష్టికి కూడా, ఈ లోకమంతటి దృష్టికి కూడా నా యొక్క దేశ ప్రజలు అందరి చేత ఆశీర్వదించబడిన జనాంగమని పేరు తెచ్చుకుంటారని, ఆ ప్రజలందరూ కూడా యోధా ప్రజలను, ఇస్రాయేల్ ప్రజలను చూసి ఆశీర్వదించబడిన జనాంగం అని చెప్పుకుంటారని, ఈ యొక్క స్థలాన్ని ఒక పుణ్యక్షేత్రాలుగా మార్చేసే దేవుడుగా ఉన్నాడు మా దేవుడు అని యిర్మీయాకి ఇవన్నీ కూడా జ్ఞాపకం వచ్చేటప్పటికీ హృదయంలో ఎంతో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. అలా అనుభవించటమే కాకుండా తన ఇంతవరకు తన బాధలు, బంధకాలు, తన శ్రమలన్నీ ఏవి గుర్తు రావట్లేదు. కానీ దేవుడిచ్చిన ప్రవచనాన్ని బట్టి, దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి, ఆయన సంకల్పాలను తెలుసుకున్న విధానములో ఈ యొక్క యిర్మీయా హృదయం ఆనందంతో, నిద్ర సంతోషంతో నిండిపోయి తను పడుకున్న ఆ నిద్ర తనకు వినోదంగా మారిపోయిందట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యకరమైన దర్శనము కదా ఇది. అప్పటి వరకు తన స్థితి ఎలా ఉందో చూసాం. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని బట్టి ఈ యిర్మీయా గారు ఎంత ఆనందాన్ని పొందాడో, తను ఒక మంచి ఆహారాన్ని తీసుకోవటాన్ని బట్టి నేను చాలా వినోదాన్ని పొందాను, లేకపోతే మంచి మంచి వాటిని చిత్రాలను ఇంకేంటో ఈ టీవీలు ఇవి 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 అనేకాన్ని చూడటాన్ని బట్టి అతను నిద్ర లేదా తన కళ్ళు సాటిస్ఫై అవ్వలేదు. కానీ ఇతను చూసిన ప్రవచన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన నిద్ర వినోదంగా అయిపోయిందట. ఆయన యిర్మీయా గారు ఏ వినోదాలకు వెళ్ళలేదు, ఏ వినోద కార్యక్రమాలకు వెళ్ళలేదు, ఏ వినోదమైన ప్రాంతాలకు వెళ్ళలేదు. కానీ తాను దేవుని చేత ప్రేరేపించబడి దేవుని యొక్క ప్రవచనాన్ని, ఆ జరగబోయే స్థితిని, ఆ జరుగుద్ది అనే విధానాన్ని ఎప్పుడైతే చూశాడో, దాన్ని ఆ యొక్క నిద్ర మేల్కొని దాన్ని అంతా కూడా ఒక్కసారి మళ్ళా వచ్చిన ఆ యొక్క దర్శనాన్ని అంతా కూడా రిపీట్ చేసుకున్నాడో, ఆ ప్రవచనాన్ని అంతా కూడా రిపీట్ చేసుకుని ఆలోచించుకుంటూ ఉండగా దేవుడు తన ప్రజల పట్ల కనపరచబోతూ ఉన్న ఆ ఆశీర్వాదాన్ని బట్టి ఎంతో మిక్కిలి సంతోషించాడు. అసలు ఆ నిద్ర, ఆ సమయంలో దేవుడు మాట్లాడిన స్థితిని బట్టి అతనట అసలు వినోదంలా ఫీల్ అయిపోయాడటండి. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేనంతలో ఇక్కడ యిర్మీయా అంటున్నాడు, అంతలోనే నేను మేల్కొని ఆలోచింపగా నా నిద్ర బహు వినోదమాయను, యెహోవాకు ఇదే ఇశ్రాయేలు క్షేత్రాల్లోనూ
ఇంకా దేవుడు ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మళ్ళా ఈ ఇస్రాయేలీ లెక్క క్షేత్రాల్లోనే కానీ ఈ యోధా ప్రాంతాల్లోనే కానీ నరబీజాలను చల్లుతాను, వాటితో పాటు ఇంకా మృగ బీజాలను కూడా చల్లుతాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుణ్ణి ఈ మృగ బీజాలకి అవకాశాలు లేకుండా ఈ నరబీజాలను నాటి ఆశీర్వాదకరంగా దేవుని కృపలో ముందుకు సాగేలాగన ఉండేలాగన ప్రతి కుటుంబము కూడా ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉండేలాగన మన ప్రాంతము మన సంఘాల్లో దేవుని యొక్క క్షేమాభివృద్ధి ప్రవహించేలాగన మనందరము కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసుకుందాం. అంతేకాకుండా ఇక్కడ దేవుడు ఇస్తున్న ఈ ప్రవచనం నిన్ను మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న దేవుని మాట ఇది, నీతి క్షేత్రమా ప్రతిష్ఠిత పర్వతమా యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఈ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి వారు కూడా మీ అనుదిన ప్రార్థనలో ప్రభువా నువ్వు మాట ఇచ్చేవు కదా, నీ ఆశీర్వాదం మాకు అనుగ్రహించాయి, నీ ఆశీర్వాదం మా మీద ఉండునుగాక అంటూ ప్రార్థన చెయ్యండి. తండ్రి తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవుడు అయినావు మా ప్రభువా, మా రక్షకుడా, మా విమోచకుడా, నీకే స్తోత్రాలయ్యా. ఇంతవరకు నువ్వు మాట్లాడినా నీ స్వరాన్ని వినిపింపచేసిన విధానం బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా. ఎవరెవరి కుటుంబాలు ఉన్నాయన్నా శిథిలా వ్యవస్థలో ఉన్నాయో, దేవా కుంగి కుమిలి ఉన్నాయో, అటు వారందరినీ కూడా మీరు ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు తండ్రి, నీకే వందనాలయ్యా. తిరిగి నాయన వారి కుటుంబాలను ఒక ప్రత్యేకమైన కుటుంబాలుగా కట్టే దేవుడు, మా ప్రాంతాలను మా ప్రజలందరినీ కూడా అయా పరిశుద్ధపరిచే దేవుడు అయి ఉన్నావయ్యా. నీకే వందనాలయ్యా. పరిశుద్ధుడానికే వందన, కృపగలిగిన ప్రభువానికే వందనాలయ్యా. నీతి క్షేత్రాలుగా నాయన, ప్రతిష్ఠిత పర్వతాలుగా దేవా మమ్మల్ని అందరి మేమందరిమి కూడా దేవా ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠత కలిగి దేవా ప్రార్థనాత్మ కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే బిడలంగా నీ చిత్తానుసారంగా జీవించే బిడలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ముద్రించమని వేడుకుంటున్నామయ్యా. దేవా ఈ మాటలైన ప్రతి వారి జీవితాల్లో ప్రభువానికే వందనాలయ్యా. ఇదిగో యెహోవా చేత ఆశీర్వదించబడిన కుటుంబాలుగా, బిడ్డలుగా, వ్యక్తులుగా, ఆయా ప్రజలుగా, దేశముగా, రాష్ట్రాలుగా దేవా మా ప్రాంత ప్రజలందరూ కూడా దీవించబడేలాగానే మీరు కృప చూపండి. దైవమానికే వందనాలు. ఆత్మదేవానికే స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికే స్తోత్రాలు. ప్రభువానికే వందనాలయ్యా. అయా నీ మాట నమ్మదగినది ప్రభా, ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీకే స్తోత్రాలయ్యా. ఈ సమయంలో ప్రభువా ఇటు వాగ్దానాల ద్వారా నా తండ్రి నీకు వందనాలయ్యా. వీక్షకులైన ప్రతి ఒక్కరిని కూడా, నీ మాటలు ఆలకిస్తున్న ప్రతి వారిని కూడా మీరు దర్శించండి, నీ అభిషేకాన్ని తాకింప చేయండి. రి బాబా రాధర సి గ్లోరియా హీదల ప్రభమ రాధర సి గ్లోరీ షకోరి కబాబల రాధత్య. ప్రభువా నీకే వందనాలు చెల్లిస్తున్నాయన. అయానికే వందనాలయ. ఇచ్చిన మనములు మీ పాదశాన్ని చేర్చుకోమని తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సిస్టర్ నిర్మలా ఏబెల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074-16-7461.